భారత్ మాతాకి జై. నేను బద్వెల్ బాజీ ఎమ్మెల్యే తిరువితి జయరామును, అంటే పనతల సురేష్ గారు ఈరోజు ఒక ప్రెస్ మీట్ లో లేకుండా పిచ్చి పిచ్చి మాటలతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ప్రపంచ దేశాల్లో నరేంద్ర మోడీ గారు, భారత ప్రధాని గారు మరియు అమిత్ షా గారు స్వచ్ఛమైన పాలన భారతదేశానికి అందిస్తున్నారు అనే విధంగా లేకుండా ప్రతి ఒక్కరు గర్హిస్తున్నారు, గర్విస్తున్నారు కూడా. అటువంటిది వదిలేసి ఆయనకేదో టికెట్ రాలేదని చెప్పి బద్వెల్ నియోజకవర్గంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టి అనేక విధాలుగా మాట్లాడటం అనేది చాలా పొరపాటు. అతన్ని ప్రజలు, బద్వెల్ నియోజకవర్గ ప్రజలు పొరపాటు కూడా ఒప్పుకోరు అతని అభ్యర్థిత్వాన్ని. ఎందుకంటే ఆ బై ఎలక్షన్లలో ఏదో వచ్చాడు, ఎవరి ద్వారా వచ్చాడు, ఎవరో రికమెండ్ చేశారు ఒక అజ్ఞాత వ్యక్తులు. ఆ పరపతి వల్ల అతను ఇక్కడ కంటెస్ట్ చేయడం జరిగింది. కంటెస్ట్ చేసినంత మాత్రాన నీ భూభాగం అయిపోదయ్యా. ఇది ఈ పరతల సురేష్ గారు మీకు ఒక విన్నపం చేస్తున్నా, పార్టీకి స్వచ్ఛందంగా సేవ చేయండి. మిమ్మల్ని ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు. రాబోయే రోజుల్లో మీకు సదావకాశాలు మీ నియోజకవర్గంలో ఉంటాయి. ఎక్కడో పుట్టావు, ఎక్కడో పెరిగావు, ఇక్కడ బద్వెల్ నియోజకవర్గంలో నాయకుడిగా ఎదగాలంటే ఏ విధంగా నీకు అవకాశం ఉంటుంది? బొజ్జా రోషన్న గారు, తిరువితి జయరాములైన నేను ఈ మండలంలో పుట్టాము, ఈ మండలంలో పెరిగాము, ఈ మండలంలో చదువుకున్నాం, ఉద్యోగరీత్యా బయటికి పోయాం. నువ్వు కనీసం ఫోను కూడా, నువ్వు 100 సార్లు ఫోన్ చేసినా కూడా నువ్వు రెస్పాండ్ కావు. మీ సాంప్రదాయం అది కాదేమో. నెక్స్ట్ వచ్చేసి బద్వెల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత, బయట ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ ఒక్కరోజన్నా నియోజకవర్గంలో చూసావా? ఏ ఒక్క కార్యకర్తన్నా నీకు తెలుసా? ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఎన్ని కిలోమీటర్ల దూరం ఉందన్న మీకు అవగాహన ఉందా? ఏం లేదు. బద్వెల్ నియోజకవర్గంలో కనీసం ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు ఉన్నాయి అనే విషయం వల్ల మీకు అవగాహన ఉందా? ఉంటే చెప్పండి. అల్లుడు కాకుండా పార్టీ ఆదేశాల ప్రకారంగా ఒక బొజ్జా రోషన్ను మన భారతీయ జనతా పార్టీ తరఫున అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పార్టీకి కట్టుబడి మనం పనిచేయాలి. నిబద్ధత గల పార్టీ మంది, అటువంటి పార్టీకి ఒక క్రమశిక్షణతో పనిచేయాల్సింది పోయి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి నేను ధర్నాలు చేస్తాను, నేను అక్కడ దూకుతాను ఇక్కడ దూకుతాను అంటే ఉపయోగం ఏమున్నాయా? ఏదో పసుపు పచ్చలో ఇంకొక పచ్చ దూరింది అని ఏదో కామెంట్ చేశావు. మంది భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమితో ఒత్తుతో భాగంగా మనకు కేటాయించినటువంటి సీటు బద్వెల్. మన అభ్యర్థి పక్కా కండువ కప్పుకొని ఆయన సేవ చేస్తానని దిగాడు. మళ్ళీ అన్ని వైరస్ ఉండొచ్చు, ఎన్డీఏల కూటమిని మాత్రం మర్చిపోవద్దు. రేపు రాబోయే రోజుల్లో భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారే మళ్ళీ వస్తున్నారు. వారికి మనం సేవ చేయాల్సిన బాధ్యత మనకు ఎంతవరకైనా ఉంది, మన భుజస్కంధాలపై ఉంది. దాన్ని వదిలేసి ఆ పచ్చ కూటమి చేరింది, ఎర్ర కూటమి చేరింది అని ఎట్లా మాట్లాడుతున్నాయా? బై ఎలక్షన్స్ లో నేను అభ్యర్థిత్వంగా ఉన్నా కూడా సోమవీరాజు గారు మీకు డ్రాప్ అవ్వండి, వేరే క్యాండిడేట్ పెట్టాము, మీ సేవలు గుర్తించాము, మీరు పార్టీకి సేవ చేయండి అని చెప్పి చెప్పారు. చెప్పిన కారణంగా నేను వారి మాటలకు గౌరవించి పార్టీకి సేవ చేశాను. మీకు 22,000 ఓట్లు వచ్చే దాంట్లో నా సహకారం కూడా ఉందని మీరు గ్రహించాలి.
అయ్యా నువ్వు ఉద్యమాలు చేస్తున్నావు, అది చిన్నప్పటి నుండి చేశాను, బాల్యం నుండి చేశాను అంటున్నావు. నువ్వు ఓన్లీ ఉద్యమకారుడివే, నువ్వు రాజకీయ నాయకుడు కాదు, నువ్వు ప్రజాసేవ చేయలేవు. ఉద్యమాలకే నువ్వు అంకితమవు, ప్రజాసేవకు నువ్వు. నీకు ఓపిక లేదు, ఫోనెత్తే ఓపిక లేదు, మాట్లాడే ఓపిక లేదు. నువ్వేమి రాజకీయ అవుతావని నాకు డౌట్ కాదు. నీ మాటలు ఎవరు బద్వేలు నియోజకవర్గ ప్రజలు నమ్మరు అనే విషయాన్ని కూడా మీరు గ్రహించండి.